హాయ్ వియర్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే కింద రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేశారంటే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. ఇప్పుడు బాగా యూజ్ అయ్యే, బాగా టైం సేవ్ అయ్యే మంచి టిప్ చూద్దాము. ఇది వర్కింగ్ ఉమెన్కే కాకుండా ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. చింతపండు మ్యాక్సిమం రోజు ఒక్కసారైనా మనం వాడుతుంటాం కదా, చింతపండు నానబెట్టి పులుసు తీసి ఈ టైం అంతా వేస్ట్ అవ్వకుండా ఒక్కసారి చింతపండు పులుసు తయారు చేయడం చూద్దాం. ఈ పులుసు పులిహోరలోకి కానీ సాంబార్లోకి కానీ పప్పుచారులోకి పులుసు కూరల్లోకి అన్నింటికి యూజ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ టామరిండ్ పేస్ట్ తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను ఇక్కడ 1/2 కేజీ చింతపండు తీసుకున్నాను, 1 కేజీ టమాటా, 1/2 కేజీ సాల్ట్. అంటే చింతపండు 1 పాలు తీసుకుంటే టమాటా 2 పాళ్ళు, సాల్ట్ చింతపండులో సగం క్వాంటిటీ తీసుకోవాలి. ముందుగా చింతపండులో గింజలు లేకుండా నారలు లేకుండా చూసుకోవాలి, ఇలా విడివిడిగా చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చింతపండు తీసుకున్నాను, దానికి 1 కేజీ టమాటాలని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చింతపండుని 1 బౌల్ వాటర్లో వేసుకొని పైన ఏదైనా డస్ట్ ఉంటే పోయేటట్టు మాత్రమే కడగాలి, ఎక్కువగా నొక్కుతూ కడగకూడదు. తర్వాత స్ట్రైనర్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందంగా ఉన్న ప్యాన్ను తీసుకోవాలి, దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కడిగి పెట్టుకున్న చింతపండు వేసుకుని ఉడికించుకోవాలి. దాంట్లోనే సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాను, అంటే దొడ్డుప్పు తీసుకున్నాను. చింతపండు 1/2 కేజీ ఉంటే ఉప్పు 1/2 కేజీ తీసుకోవాలి. బాగా కలుపుకుని కింద మాడకుండా మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఉండాలి. టమాటాల్లోంచి నీళ్ళు వస్తున్నాయి కదా, ఈ వాటర్తోనే టమాటా చింతపండు బాగా ఉడికిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇదో చూడండి, టమాటా అంతా బాగా ఉడుకుతూ సాఫ్ట్గా అయిపోతుంది కదా, బాగా కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా. నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలి. టమాటా చింతపండు బాగా సాఫ్ట్గా అయిపోయాయి కదా, ఇలా గుజ్జులాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఈ చింతపండు పులుసు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుండొచ్చు, కానీ మనం దీన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే 1 ఇయర్ వరకు కూడా ఈజీగా వాడుకోవచ్చు. బాగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఈ చింతపండు మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకోవాలి, గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి. మిక్సీలో వేసుకుంటే కొంచెం కష్టమవుతుంది, గ్రైండర్లో వేసుకుంటేనే బాగుంటుంది. లేదా చేత్తో కూడా రుబ్బుకోవచ్చు. చింతపండు మిశ్రమానికి వాటర్ తగలనివ్వకూడదు, వాటర్ తగిలితే తొందరగా పాడైపోతుంది. బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత 1 ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఈ చింతపండు పులుసుకి వాటర్ తగలకుండా జాగ్రత్తగా వాడుకుంటూ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు కూడా వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా కూడా నిల్వ ఉంటుంది, కాకపోతే చింతపండు కదా 2-3 మంత్స్ తర్వాత కొంచెం నల్లబడుతుంది, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ పులుసుని కావలసినంత తీసుకొని ఎగ్ పులుసు, ఫిష్ పులుసు, వెజిటేబుల్ పులుసులు కానీ, సాంబార్ రసం, ఇంకా పులిహోర కూడా చేసుకోవచ్చు. పచ్చళ్ళలో కూడా వేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.